గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక ఇవాళ మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్టయితే, పౌరాగ్రహం, దేశవ్యాప్తంగా విస్తరించిన ఆందోళనలు, రోడ్లపైకి వచ్చిన వర్సిటీల విద్యార్థులు అని ఈ పౌరసత్వ సవరణ బిల్లుకి సంబంధించిన వార్తల్ని ప్రతిరోజు ప్రధానంగా ప్రచురిస్తూ వస్తోంది ఈనాడు. ఇక అదే వార్తకు సంబంధించిన విషయాలు, స్వస్థలాలకు అలీగఢ్ విద్యార్థుల తరలింపు, ఇండియా గేట్ వద్ద ప్రియాంక గాంధీ ఆకస్మిక ధర్నా, దమ్ముంటే మా సర్కార్ను రద్దు చేయండి అని మమతా వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మెయిన్ హెడ్డింగ్గా పెట్టింది ఈనాడు ఈ వార్తకు సంబంధించిన విషయాన్నే. ఇక శాంతిని చాటాల్సిన సమయం ఇది, పౌరసత్వ సవరణ చట్టంతో ఏ మతం వారికి ఇబ్బంది లేదు, ఎలాంటి భయాలు వద్దు అని ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇంకా ఆందోళనకు సంబంధించిన ఫోటోలను కూడా వేశారు ఈనాడు వాళ్ళు. ఇక మరొక ప్రముఖ వార్తా విషయానికి వస్తే, కొత్త సైన్యాధిపతిగా మనోజ్ ముకుంద్ నియామకానికి సంబంధించిన వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఓటర్లు 2.98 కోట్లు ముసాయిదా జాబితా ప్రకటన, పేర్ల నమోదుకు జనవరి 15 వరకు అవకాశం అని ఓటర్ల జాబితాకు సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు మనం. ఇక ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే సెంగార్ దోషి, ఢిల్లీ జిల్లా కోర్టు తీర్పు, శిక్ష ఖరారుపై రేపు వాదనలు, సిబిఐ వ్యవహార శైలిని తప్పుపట్టిన న్యాయస్థానంకి సంబంధించిన ఈ వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, తెలంగాణపై కెనడా పెట్టుబడిదారుల ఆసక్తి పేరుతో ఒక వార్తను ప్రచురించింది. కేటీఆర్తో ఆల్బర్టా ప్రావిన్స్ మంత్రి ప్రసాద్ భేటీ, పారిశ్రామికవేత్తల ఆసక్తితో ఉన్నారని వెల్లడి, పారిశ్రామిక రంగంలో రాష్ట్రం పురోగమనం, మంత్రి కేటీఆర్ అని సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ప్రసాద్ పండాను సత్కరిస్తున్న కేటీఆర్ చిత్రానికి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ ప్రచురించారు. ఇక రాష్ట్రంలో మద్యం ధరల పెంపు అని, రాష్ట్రంలో మద్యం ధరల పెంపుకు సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. అన్ని రకాల దాదాపు 20% పెరుగుదల అన్ని రకాలపై తక్షణమే అమల్లోకి, సర్కార్కు ఏటా 4,000 కోట్ల అదనపు ఆదాయం రావచ్చు అంచనాకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మాయాదారి మందులు, సర్కారీ ఆసుపత్రులకు నాణ్యత లేని ఔషధాల సరఫరా, 2.5 ఏళ్లలో 28 రకాల నాసిరకం అని గుర్తింపు, అత్యవసరంగా వెనక్కి రప్పించిన టీఎస్ఎంఎస్ ఐడిసికి సంబంధించిన వార్తను కూడా మాయాదారి మందుల పేరుతో ప్రచురించింది. ఇక నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్, యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు ఇక్కడ ప్రస్తావించింది. ఇక నిజామాబాద్ జిల్లా మగ్గిడి గ్రామంలో అధిక దిగుబడినిచ్చే సీతాంబర్ రకం వంగడంతో పండించిన పసుపు అని నష్టాల సాగు అని, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించని కేంద్రం, వర్షాలు తెగులతో తగ్గనున్న దిగుబడి అని పసుపుకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి, ఆత్మగౌరవ పాదయాత్రలో పాల్గొన్న రైతులు అని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు చేపట్టే ఆత్మగౌరవ యాత్రకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో రైతుల పాదయాత్ర అని ఇక్కడ ప్రధానంగా పెట్టింది. ఇక ఇవి ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, చుక్కల్లో కిక్కు, చీప్ లిక్కర్ను వదిలిపెట్టలేదు, ఈసారి న్యూ ఇయర్ పార్టీ చాలా కాస్ట్లీ గురు అని మద్యం ధరలు పెంపుకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రస్తావించింది. ఇక ఖజానాకు మరో 3,600 కోట్ల పెట్టుబడి, 2 ఏళ్లలోనే మళ్ళీ అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేర వడ్డింపు, హాఫ్ బాటిల్పై 40, ఫుల్పై 80 పెంపు, స్కాచ్పై 150 వడ్డన, బీరు ప్రియమే కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి, మద్యం ఈవెంట్లపైన మరింత వడ్డన, 9,000 నుంచి 12,000కు పెంపు అని మద్యం ధరలకు సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి ప్రధాన హెడ్లైన్గా పెట్టింది. ఇక వాటికి సంబంధించిన బ్రాండ్లు పెరిగిన రేట్లకు సంబంధించిన పట్టికను కూడా ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రచురించింది. ఇక ఈ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు నిరసనలకు సంబంధించిన వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. విద్యార్థి పిడికిలి పేరుతో ప్రధానంగా ఈ వార్తను ప్రచురించింది. ఇక జామియాలో పోలీసుల ఉక్కుపాదంపై ఆగ్రహం, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ల సంఘీభావం, మమతా భారీ ర్యాలీ, ప్రియాంక గాంధీ నిరసన, కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఉమ్మడి ఆందోళన, ఫలక్నామా కోరమండల్ సహా 17 రైళ్లు రద్దు, అడ్డుకుంటున్న జామియా, వేలాది మంది ధర్నా, హింస ఆగితేనే విచారణ అని చీఫ్ జస్టిస్ బాబ్డేకి సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక జామియా విద్యార్థులపై పోలీసులు దమనకాండను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కారు, నిరసనలు ఆందోళనతో హోరెత్తించారు, ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు, దీనిపై ప్రధాని మోదీ స్పందించారు, హింసపై కలత చెందామని ఆవేదన వ్యక్తం చేశారు అనే వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. హింసపై కలత చెందా, శాంతిని పాటించే సమయం ఇది, వదంతులకు దూరంగా ఉండండి,
చట్టం ఏ మతానికి విరుద్ధం కాదు, ఎవరి పౌరసత్వం పోదు, భారత్ తప్ప ఏ దిక్కు లేని వారికి ఆశ్రయం అని ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అయోధ్యలో 4 నెలల్లోనే రామాలయం, ఆకాశాన్ని అంటే ఎలా నిర్మిస్తాం, హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హాజీపూర్ నిందితుడిని చంపేయండి, గవర్నర్కు బాధిత కుటుంబాల వినతి, మీ బిడ్డలు నా బిడ్డలు లాంటి వారే, మీ గర్భకోశం నాకు తెలుసు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చట్ట ప్రకారమే శిక్ష, విచారణ అయ్యే వరకు ఓపిక పట్టండి, తమిళసై సౌందరరాజన్ హితవుకు సంబంధించిన వార్తను ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక ఉన్నావ్ రేప్ కేసులో సెంగార్ దోషే, ఇక బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేపై కోర్టు సంచలన తీర్పు, నేరస్తుడిగా నిర్ధారణ, కోర్టులోనే కుప్పకూలిన ఎమ్మెల్యే రోదన, ఫాక్సో చట్టం కింద గరిష్ట శిక్ష పడే అవకాశం, సహనిందితురాలు నిర్దోషి అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక రేప్ కేసులపై సుప్రీం కమిటీ సత్వర విచారణ అంశంపై 2 జడ్జీలతో ఏర్పాటు, ఫాక్సో కేసులు 300 దాటిన జిల్లాలో 2 ప్రత్యేక కోర్టులు అని వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నిర్భయ ఘటనకు 7 ఏళ్ళు, భయ భారతమే అనే క్యాప్షన్తో ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక నిర్భయకు జరగని న్యాయం అక్కడికి ఇప్పటికీ తొలగని చీకటి దోషులకు ఇంకా అమలు కాని శిక్ష అని ఇక్కడ ప్రస్తావించింది. 9 నెలల గర్భిణిపై అత్యాచారం, కేబుల్ వర్కర్ అఘాయిత్యం, కరీంనగర్లో దారుణ ఘటన, దేశవ్యాప్తంగా పలు చోట్ల అత్యాచారాలు అని ఈ అత్యాచారాల ఘటనలకు సంబంధించిన వార్తలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. ఇక ఇవి ఏ కోచాన కూడా ఆగట్లేదు. ఇక మరొక వార్త విషయానికి వస్తే కేసీఆర్ నేడు యాదాద్రికి అని కేసీఆర్ యాదాద్రి పర్యటనకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆలయ పునర్నిర్మాణ పనుల సమగ్ర పరిశీలన, ఉద్ఘాటన ముహూర్తంపై చినజీఆర్తో చర్చలు. ఇక ఫాస్ట్ ట్యాగ్ లేవి, సరఫరాపై కేంద్రం మౌనం, ఇప్పట్లో RFID ట్యాగ్స్ అందడం కష్టమే, టోల్ ప్లాజాల వద్ద పెరుగుతున్న కష్టాలు అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక కేంద్రం నుంచి నిధులేవి, రవీంద్ర భారతి సీనియర్ సిటిజన్ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు. ఇక తెలంగాణలో మెరుగ్గానే వృద్ధి రేటు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సానుకూలమే కానీ కేంద్రం వల్లే నష్టాలు, అందుకే బడ్జెట్ను అందుకోలేకపోతున్నాం, భారీగా సంక్షేమం మందగమన పరిష్కారానికి సలహాలు ఇవ్వండి అని హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక రాష్ట్రానికి 1026 కోట్ల జిఎస్టీ పరిహారం కేంద్రం విడుదల, రాష్ట్రం కోరింది 4,305 కోట్లు, జిఎస్టీ వసూలు తగ్గడంతోనే జాప్యమని నిర్మలా సీతారామన్కి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఇసుక ధరలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. టన్ను ఇసుక 2,400, వానాకాలం ముగిసిన ధరకు రెక్కలు అనే క్యాప్షన్తో ఇక్కడ ప్రచురించింది. పరిమిత బుకింగ్లతోనే పరేషాన్, రిజిస్టర్ చేసుకున్న లారీలు 25,000, రోజుకు 3,000 లారీలకే అవకాశం, మేడారం జాతర పేరిట నియంత్రణ సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్ల మేడపై కత్తి, జాబ్ కార్డుకు 40 రోజుల పని, సగటు 10 కంటే తగ్గితే ఉద్యోగం ఊడుతుంది, 10 నుంచి 35% పైనే వేతనం తగ్గుతుంది, 40% పైన పని కల్పిస్తేనే జీత భత్యాలు, గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ నిబంధనలు ఎత్తివేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసనకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కరీంనగర్ కలెక్టర్ బదిలీ, ఎక్సైజ్ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్, గంగుల ఆరోపణలతో అనూహ్య మార్పు, నేతలతో అధికారుల విభేదాల్లో 5వ వికెట్, గద్వాల్ కలెక్టర్ శశాంక్ కరీంనగర్కు బదిలీ, వనపర్తి కలెక్టర్కు గద్వాల బాధ్యతలు, ఎంసీఏఆర్ హెచ్ఆర్డి ఏడీజీగా అశోక్, సోమేష్కు 2 బాధ్యతల నుంచి విముక్తికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి చూసుకున్నట్టయితే మద్యం ధరలకు కిక్కు పేరుతో ఈ రాష్ట్రంలో మద్య ధరల పెంపుకు సంబంధించిన వార్తని సాక్షి కూడా ప్రధానంగా ప్రచురించింది. రాష్ట్రంలో భారీగా పెరిగిన లిక్కర్ రేట్లు, ఒక్కో బ్రాండ్పై క్వార్టర్కు కనీసం 20 రూపాయల పెంపు, బీరుపై 20 వరకు వడ్డన అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక బక్క చిక్కిన బాల్యం పేరుతో ఇక బాలలకు పెరుగుదలకు ఎత్తుకు వయసుకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా సాక్షి ప్రచురించింది. ఇక ఎత్తుకు బరువు లేరు, వయసుకు తగ్గ ఎత్తు లేరు అనే వార్తను కూడా బక్కచిక్కిన బాల్యం పేరుతో ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే పౌర ఆగ్రహం తీవ్రం పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనకు సంబంధించిన వార్తను సాక్షి కూడా మళ్ళీ ప్రధానంగా ప్రచురించింది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ప్రదర్శనలు, జామియా వర్సిటీలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన విద్యార్థులు, విపక్షాలు ఢిల్లీ, ముంబై, లక్నో, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, కోల్కతాలో మమతా భారీ ర్యాలీకి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక పౌరసత్వ చట్ట సవరణ కారణంగా భారతీయులకు కానీ ఏ మతం వారికి కానీ అన్యాయం జరగదు, ఇది శాంతి భద్రతలను
కాపాడుకోవాల్సిన సమయం. ప్రజలంతా ఐకమత్యంతో సహోదర భావంతో మెలగాలి, తప్పుడు సమాచారం వదంతుల వ్యాప్తికి దూరంగా ఉండాలి అని ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఉన్నావ్ దోషి ఎమ్మెల్యేనే. ఇక ఉన్నావ్ ఘటనకు సంబంధించిన విషయంలో ఎమ్మెల్యే దోషిగా తేలాడు. ఇక కారు ప్రమాదంపై అనుమానాలు, లక్నో నుంచి ఢిల్లీ కోర్టు కేసు. బోరుమన్న కుల్దీప్ సింగ్ సెంగార్ విచారణ జాప్యంపై సిబిఐకి కోర్టు అక్షింతలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక సువర్ణ చరిత్రకు మరో అడుగు పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఏపీ అసెంబ్లీలో ఒక్కరోజే 16 కీలక బిల్లులకు ఆమోదం, దశల వారీ మద్య నిషేధం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం, ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు, చిరు పప్పు ధాన్యాలకు వేర్వేరు బోర్డులు, వర్సిటీల నిబంధనల్లో మార్పులు, మరో 8 బిల్లుల ఆమోదం, గత సమావేశాల్లో 19 విప్లవాత్మక బిల్లుల ఆమోదం సంబంధించిన వార్తలను కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఆకాశాన్నంటే రామమందిరం పేరుతో మరో వార్తను ప్రచురించారు. అయోధ్యలో ఆకాశాన్నంటే భవ్యమైన రామమందిరం నిర్మాణం 4 నెలల్లో మొదలు కానుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వందేళ్ల స్వప్నం సాకారం కానుందని తెలిపారు. ఇక ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్టయితే, జిఎస్టీ బహిష్కరణ, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ రేపిస్ట్ పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఉన్నావ్ లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు శిక్ష ఖరారుపై రేపు వాదనలు. కేసు విచారణలో సిబిఐ నిర్లిప్తంగా వ్యవహరించిందంటూ మందలింపు. దర్యాప్తులో మహిళా అధికారులు లేకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించినట్టుగా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక నిరసనల హోరు పేరుతో ఇక ఈ పౌరసత్వ నిరసనలకు సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన. ఇక నా ప్రాణం ఉన్నంత దాకా ఎన్ఆర్సీ సిఏఏ బెంగాల్లో అమలు కావు అని మమత. ఇక ఇది పిరికిపంద ప్రభుత్వం, విద్యార్థులపై పోలీసుల చర్య భారతీయ ఆత్మపై దాడి అని ప్రియాంక గాంధీకి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక జామియా వర్సిటీలో పోలీసుల దమనకాండకు నిరసనగా ఏకమైన విద్యార్థులోకం. దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో ఆందోళనలు, 3 ఐఐటీల సంఘీభావం. పోలీస్ చర్యను నిరసిస్తూ ప్రధానికి ఐఐఎం బెంగళూరు విద్యార్థి లేఖకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, నేడు సీఎం యాదాద్రికి అని సీఎం యాదాద్రి పర్యటనకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక ప్రముఖ వార్తా విషయానికి వస్తే, కబ్జాలకు చెక్, బాలాపూర్ రెవెన్యూ పరిధిలో చెరవీడిన ప్రభుత్వ భూములు అని ప్రభుత్వ భూములకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. 400 ఎకరాల్లో హెచ్చరిక బోర్డులు, సరిహద్దులు గుర్తిస్తున్న అధికారులు, కోర్టు వివాదంలో ఉన్న భూముల పరిశీలన, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు, చెరువులు నాలాల్లో కబ్జాల పైన నజర్ అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక 4 నెలల్లో రామమందిరం, ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తాం, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించిన విషయాన్ని కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక మద్యం ధరలు 10% పెంపు అని మద్య ధరలకు సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రస్తావించింది. పలువురు ఐఏఎస్ల బదిలీ, ఎక్సైజ్ శాఖ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ అనే వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమత నిందితులు, న్యాయవాది నియామకానికి గడువు తిరస్కరణ, నైరాపరణ పత్రాలు నిందితులకు అందజేత అనే వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ అన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని ప్రధాన శీర్షికలు, మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ పత్రిక, మీ రమేష్ పోతరాజు.